పదకొండు 21 ఆరు నెలల పరమపదించడం, తెలంగాణ సిద్ధించడం, తెలంగాణ కోసం తాను చేసినటువంటి త్యాగాలు, ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 12వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున ఈరోజు విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఆయన యాదిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఆయన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో తను ముందుండి నడిపినటువంటి అనేకమైన పోరాటాల స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మా యొక్క విశ్వబ్రాహ్మణులు ఇంకా జీవితంలో అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణులకు వెలుగు నింపాలంటే తప్పకుండా ఆయన స్ఫూర్తిగా ఈరోజు ప్రభుత్వం కూడా తప్పకుండా విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా విశ్వబ్రాహ్మణులు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైదిక పురోహితం నేర్చుకున్నటువంటి విశ్వబ్రాహ్మణుల పౌరోహితులకు వాళ్ళకు కూడా తప్పకుండా ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. వీటితో పాటు కూడా విశ్వబ్రాహ్మణులు ఒక మంచి జీవితం కొనసాగించాలంటే తప్పకుండా విశ్వబ్రాహ్మణుల కుల వృత్తులని తప్పకుండా పెంపొందించి ఆ వృత్తుల ద్వారా ఆర్థిక పరిపుష్టి పొందే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.